అశోక్ గారి గురించి చెప్తా మొదలు పెడితే రోజంతా పడుతుంది. అశోక్ గారికి నాకు పరిచయం, నేను పుట్టిన దగ్గర నుంచి, నేను చిన్న పిల్లోడికి ఉన్నప్పుడు నన్ను ఎట్లా ఎత్తుకున్నాను, అప్పటి నుంచి అనుబంధం. అశోక్ గారిని చూస్తూ పెరిగినోడిని. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా ప్రజా ఆదరణ చూసి పెరిగినోడిని. ఆయన మాజీ కేంద్ర మంత్రిగానో మాజీ రాష్ట్ర మంత్రిగానో ఏనాడు ఆయన వివరించల. సామాన్యుడిగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకి మెరుగైన సేవ చేయాలి, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని అహర్నిశలు పనిచేసిన వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు. ఈరోజు అశోక్ గజపతి రాజు గారి ఆశయాలు ఏదైతే ఉందో అది ముందలు తీసుకెళ్లేదానికి అదితి గజపతి రాజు గారు మీ ముందలు నిలబడుతున్నా. మనం చూసాం బొత్స కుటుంబం అని ఎలా పీక్కుని తినేశారో, ఎంత అవినీతి చేశారో మనం చూసాం. మన విజయనగరం పట్టణం ఈరోజు ఎంత వెనుకబడిందో మనం చూసాం. మళ్ళీ దారి తప్పిన విజయనగరం సరైన దారిలో పడాలంటే అదితి గజపతి రాజు గారిని భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. కేంద్రంలో మన తరపున ప్రశ్నించే ఎంపీ కావాలా లేదంటే మన పరువు తీసే ఎంపీ కావాలా? కేంద్రంలో మన కోసం మన స్వరం వినిపించే ఎంపీ కావాలా లేదంటే కేంద్రంలో జిప్ తీసే ఎంపీ కావాలా? అందుకే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన కల్సెటి అబ్బల్ నాయుడు గారిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కి పంపించాలని ఈ సభాముఖంగా విజయనగరం ప్రజలందరినీ నేను కోరుతున్నా. ఇక్కడున్న యువకులకి నేను పిలిపిస్తున్నా, మీలో చాలా మంది మొదటిసారి ఓటు వేయబోతున్నారు. మీ ఓటు చాలా కీలకమైంది. ఎండలు కూడా గట్టిగా ఉన్నాయి తల్లి. ఒక గడుగు పట్టుకోండి, ఒక బాటిల్ నీళ్ళు, ఒక బాటిల్ మజ్జిగ పట్టుకుని వెళ్ళండి. పోలింగ్ బూత్లో మేము ఇచ్చేవాళ్ళం, బయట ఇచ్చేవాళ్ళం, కానీ మమ్మల్ని ఇవ్వనీయరు తల్లి ఎలక్షన్ కమిషన్. సో మీ రెండు ఒక పక్కన వాటర్ బాటిల్, ఒక పక్కన మజ్జిగ బాటిల్ పట్టుకుని మీరు వెళ్ళండి. ఓర్పు సహనంతో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతి రాజు గారికి సైకిల్ గుర్తుకు ఓటేసి, ఎంపీ అభ్యర్థిగా అప్పల నాయుడు గారు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇద్దరు చెల్లమ్మ గుర్తు చేశారు, ఇద్దరు బ్యాలెట్ నంబర్ 1. ఇది ఎందుకు చెప్తున్నానంటే గాజు గ్లాస్ పైన కూడా కొత్త కాంట్రవర్సీ చేశారు తల్లి. దొడ్డిదారిన ఎటు కూడా గెలవాలని ప్రయత్నిస్తుంది వైకాపా పార్టీ. కావాలని ఇండిపెండెంట్లకి అలర్ట్ చేసి ఒక అయోమయమైన వాతావరణం సృష్టిస్తున్నారు. పవన్ అన్న చాలా స్పష్టంగా చెప్పారు, ప్రతిపక్ష ఓటు చీలకూడదు. గతంలో చీలి రాష్ట్రం చాలా నష్టపోయింది. అందుకే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులే మీరు గెలిపించాలి. ఇక్కడ రెండు ఓట్లు, మీ రెండు ఓట్లు మొదటి బ్యాలెట్ ఎమ్మెల్యేగా అమ్మని, చెల్లిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా అప్పల నాయుడు గారిని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని మరి మీకు అందరికీ పిలిపిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహరన్ 90R, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్, జై హింద్. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున గారు, లోకేష్ గారు మీకు కల్పించిన భరోసా వల్ల ఆయన ఒక సన్మానంతో సన్మానం చేసి లోకేష్ గారిని వారికి ఈ సభ నుంచి వీడ్కోలు పలుకుతారు.